సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తే ఉద్యమకారులపై లాఠీ చార్జ్ ఫైరింగ్ చేయడం వల్ల అమరలైన వారికి తెలంగాణ చౌక్లో ఘనంగా నివాళులర్పించారు. రైతులు పంట పొలాల మోటార్స్కి మీటర్స్ పెట్టే చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి అశోక్, ఎన్ ప్రభాకర్ రెడ్డి, పుల్లెల మల్లయ్య, ఈ తిరుమలయ్య, పున్నం రవి, వాసుదేవరెడ్డి, శ్రీకాంత్, అరవింద్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బషీర్బాగ్ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు స్థానిక గీతాభవన్ చౌరస్త వద్ద అర్పించడం జరిగింది. 2020 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు, ప్రపంచీకరణ, సరళీకరణ వ్యతిరేక విధానాలకు ముగ్గురు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అమరులైనారు. విద్యుత్ పోరాటం అనేది ప్రపంచ రాజకీయాలనే మార్చిన చరిత్ర అలాంటి బషీర్బాగ్ పోరాటం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలకు భయపడకుండా, ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం వల్ల మొత్తం ప్రజలకు స్మార్ట్ మీటర్లు, అట్లాగే ఎలాంటి సర్చార్జీలు లేకుండా, ఎలాంటి రాయితీలు లేకుండా విద్యుత్ అనేది మరీ ఇంత భారమయ్యే పరిస్థితి ఉంది. విద్యుత్ వల్ల అనేక పరిశ్రమలే కావచ్చు, సన్న చిన్న పేద వర్గాలు కూడా విద్యుత్ బిల్లులు, కరెంటు ఛార్జీలు అధిక భారంలో ఉండే విధంగానే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ఉంది. అట్లాగే ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, బషీర్బాగ్ ఉద్యమ పోరాటం మళ్ళీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యుత్ సవరణ చట్టం కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.